Hi students, today topic is set-top boxes, digital cable TV and video on demand. First one, set-top boxes. Cable TV set-top boxes are interface between TV, satellite TV and cable TV networks for access to television and other services. కేబుల్ టీవీ సెట్అప్ బాక్సెస్ అనేవి ఇంటర్ఫేస్ అవుతాయి. దేనికి దేనికి మధ్య అంటే టీవీకి, శాటిలైట్ టీవీ అండ్ కేబుల్ టీవీ. దీని ద్వారా మనకి టెలివిజను, అదర్ సర్వీసెస్ అనేవి యాక్సెస్లోకి వస్తాయి అన్నమాట. ద మోస్ట్ బేసిక్ లెవెల్స్ ఆర్ ట్యూనర్స్. మెయిన్ లెవెల్ ఏంటి అంటే ట్యూనర్స్ అన్నమాట. కేబుల్ అండ్ శాటిలైట్ టీవీ ఆపరేటర్స్ రిమోట్లీ అడ్మినిస్ట్రేటర్ ఫిల్టర్ అండ్ ట్రాప్స్ ఇన్ సెట్అప్ బాక్సెస్. కేబుల్ అండ్ శాటిలైట్ టీవీ ఆపరేటర్స్ అనేవాళ్ళు రిమోట్లీ అడ్మినిస్ట్రేట్ చేస్తారు. దేని ఫిల్టర్స్ని, ట్రాప్స్ని, సెట్అప్ బాక్స్లో ఉన్న ఫిల్టర్స్ని, ట్రాప్స్ని ఆపరేట్ చేస్తారు అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బేసిక్ కేబుల్ టీవీ ఆర్ ప్రీమియర్ ఛానల్ అనేవి యాక్సెస్లోకి వస్తాయి అన్నమాట. ద సెట్అప్ బాక్స్ హ్యాస్ సెక్యూరిటీ ఫంక్షన్. సెట్అప్ బాక్స్కి ఏముంటుందమ్మా? సెక్యూరిటీ ఫంక్షన్. ఇట్ స్క్రాంబుల్స్ అండ్ అన్స్క్రాంబుల్స్ టీవీ సిగ్నల్స్. ఇదేం చేస్తుంది? టీవీ సిగ్నల్స్ని స్క్రాంబుల్స్ చేస్తుంది, అలాగే అన్స్క్రాంబుల్స్ చేస్తుంది. అలాగే ఏమవుతుంది అంటే బిల్లింగ్ సిస్టమ్ అనేది కూడా లింకప్ అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు ఏ ఛానల్ రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి బిల్లింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో స్టోర్డ్ ఇన్ సమ్ సెట్అప్ బాక్సెస్. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ అయి ఉంటుంది సమ్ సెట్అప్ బాక్సెస్లో. డిజిటల్ సెట్అప్ బాక్సెస్ హ్యావ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది two-way capabilities of digital cable TV and satellite TV. Digital set-top boxes lo vachese pati advantage enti ante daniki two-way capability untundi. Enti ante digital cable TV and satellite TV anamata. Next, deentlo advanced digital security anedi untundannamata. The digital security placed on a card in the set-top boxes installed separately. మనం సెట్అప్ బాక్సెస్లో కార్డ్ అనేది ఉంటుంది కదా, ఆ కార్డులో ఏముంటుంది అంటే సెక్యూరిటీ, డిజిటల్ సెక్యూరిటీ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇఫ్ ఏ కన్స్యూమర్ బైస్ ఎ సెట్అప్ బాక్స్ ఫ్రమ్ ఎ రిటైలర్, ద కేబుల్ టీవీ ప్రొవైడర్ కెన్ ఇన్స్టాల్ ద సెక్యూరిటీ ఫీచర్ ఆన్ ది కార్డ్. ఎప్పుడైతే మన కన్స్యూమర్ అనేవాళ్ళు రిటైలర్ దగ్గరికి వెళ్ళి ఆ సెట్అప్ బాక్స్ని పర్చేస్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కార్డులో సెక్యూరిటీ ఫీచర్స్ని ఇన్స్టాల్ చేస్తారన్నమాట. అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ విత్ 30 డేస్ వర్క్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్ఫర్మేషన్. ప్రోగ్రామింగ్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుంది అంటే 30 డేస్ వర్త్ అనమాట. ఎంబెడెడ్ మోడెమ్స్ దట్ విల్ ఎనేబుల్ టెలివిజన్ టు బి యూజ్డ్ యాజ్ కంప్యూటర్స్ ఫర్ ఇంటర్నెట్ యాక్సెస్. టెలివిజన్ ఏం చేస్తున్నారు అంటే యూజ్డ్ యాజ్ ఎ కంప్యూటర్స్గా యూజ్ చేస్తున్నాం. దేనికంటే ఇంటర్నెట్ యాక్సెస్. ఎగ్జాంపుల్, సమ్ వన్ వాచింగ్ టెన్నిస్ గేమ్ విల్ ఏబుల్ టు యూజ్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఏ విండో ఆఫ్ ది టెలివిజన్. ఎక్కడ చూస్తున్నారు అంటే టెలివిజన్ మీద ఇంటర్నెట్ యూజ్ చేసి చూస్తున్నారు అనమాట. ద సెట్అప్ బాక్స్ విల్ ఆల్సో ఇన్క్లూడ్ ఇన్ఫ్రారెడ్ లింక్స్ టు ద కీబోర్డ్ అండ్ కంప్యూటర్ మౌస్. సెట్అప్ బాక్సెస్ అనేది ఇన్క్లూడ్ చేసింది ఇన్ఫ్రారెడ్ లింక్స్. దేనికి ఇదంటే కీబోర్డ్స్కి అలాగే కంప్యూటర్ మౌస్కి. కంప్రెషన్, 6 to 12 కంప్రెస్డ్ డిజిటల్ టీవీ సిగ్నల్స్ కెన్ బి క్యారీడ్ ఇన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాజ్ వన్ అనలాగ్ టీవీ సిగ్నల్. ఇక్కడ 6 to 12 కంప్రెస్డ్ టీవీ సిగ్నల్స్ని క్యారీ చేస్తుంది. ఎంత అనలాగ్ టీవీ సిగ్నల్, ఒక అనలాగ్ టీవీ సిగ్నల్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తుందో అదే ఫ్రీక్వెన్సీలో ఎన్ని డిజిటల్ టీవీ సిగ్నల్స్ అనేవి పాస్ అవుతున్నాయి అంటే 6 to 12 కంప్రెస్డ్ టీవీ సిగ్నల్స్ అనేవి పాస్ అవుతున్నాయి అన్నమాట. The set-top box convert digital cable TV or satellite TV into analog signal compatible with analog television. Set-top box అనేది ఏం చేస్తుంది? డిజిటల్ కేబుల్ టీవీని ఆ శాటిలైట్ టీవీని అనలాగ్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. An internet plan on the back of the set-top box so that computer or home routers can be connected to the set-top box. ఇంటర్నెట్ ప్లగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సెట్టాప్ బాక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. దానికి మనం హోమ్ రూటర్స్ని కానీ కంప్యూటర్స్ని కానీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో ఆన్ డిమాండ్, కాలర్స్ డో నాట్ హ్యావ్ టు ప్లేస్ సపరేట్ టెలిఫోన్ కాల్ టు ఆర్డర్ ఏ ప్రీమియం మూవీ. మనం వాచ్ చేసేవాళ్ళు ఎవరైతే సెట్టాప్ బాక్స్ ఉందో వాళ్ళు చూసేవాళ్ళు మనకి ఏమైనా మూవీ కావాలంటే వాళ్ళు కాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సెట్టాప్ బాక్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట.
సెట్అప్ బాక్సెస్ అనేవి టూ టైప్స్ అన్నమాట. ఇంటర్పోరబుల్ సెట్అప్ బాక్సెస్, మిడిల్ వేర్ ఫర్ సెట్అప్ బాక్సెస్. నెక్స్ట్ దీని అప్లికేషన్స్ వచ్చేపాటికి ఏంటి అంటే ఇంటర్నెట్ని కనెక్ట్ రూటర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, టీవీ, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పర్సనల్ వీడియో రికార్డర్స్. పర్సనల్ వీడియో రికార్డర్స్ ఆర్ సెట్అప్ బాక్సెస్ లెట్ పీపుల్ రికార్డ్, స్టోర్ అండ్ ప్లేబ్యాక్ టెలివిజన్ ప్రోగ్రామ్. పర్సనల్ వీడియో రికార్డర్స్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైనా టెలివిజన్లో ఏదైనా ప్రోగ్రామ్ మిస్ అయిపోతే ఆ ప్రోగ్రామ్ వచ్చే టైంలో దాన్ని రికార్డ్ చేసుకుని మనకి ఎప్పుడైతే లేజర్ ఉంటుందో ఆ టైంలో దాన్ని చూసుకోవచ్చు అన్నమాట. దీన్నే పర్సనల్ వీడియో రికార్డర్స్ అంటారు. డిజిటల్ కేబుల్ టీవీ. డిజిటల్ కేబుల్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కేబుల్ టెలివిజన్ యూజింగ్ డిజిటల్ వీడియో కంప్రెషన్. డిజిటల్ కేబుల్ అనేది ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కేబుల్ టెలివిజన్. దేన్ని యూజ్ చేస్తున్నాము అంటే డిజిటల్ వీడియో కంప్రెషన్ని యూజ్ చేస్తున్నామంట. దీనివల్ల ఏమవుతుంది అంటే హైయర్ రిజల్యూషన్ హెచ్డి వీడియో అనేది వస్తుందన్నమాట. అలాగే మోర్ సర్వీసెస్ వస్తాయి. ఏంటివి? పేపర్ వ్యూ ప్రోగ్రామింగ్, కేబుల్ ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ కేబుల్ టెలిఫోన్ సర్వీసెస్ అనేవి వస్తాయి అన్నమాట ఈ డిజిటల్ కేబుల్ టీవీని యూజ్ చేయడం వల్ల. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే టీవీ ఇమేజ్ రెజల్యూషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దేర్ ఈజ్ ఏ లెస్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉంటుందన్నమాట. రెజల్యూషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఇంటర్ఫీరియన్స్ అనేది తగ్గుతుంది. స్టీరియో సౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్ రేడియో. అలాగే స్టీరియో సౌండ్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది అంటే డిజిటల్ రేడియో ఫామ్లో ఉంటుంది. లెస్ బ్యాండ్విత్ ఈజ్ యూజ్డ్ పర్ టెలివిజన్ స్టేషన్ అండ్ మూవింగ్ సెండ్ టు సబ్స్క్రైబర్ ప్రొవైడర్స్ కెన్ పుట్ 10-12 ఛానల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1x6 MHz ఛానల్ కెపాసిటీ. ఇక్కడ లెస్ బ్యాండ్విత్ని యూజ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఏంటి అంటే 10-12 ఛానల్స్ని పంపించుకోవచ్చు. దేనికి బదులుగా 1x6 MHz ఛానల్ కెపాసిటీకి బదులు ఎన్ని ఛానల్స్ని మనం పంపించుకోవచ్చు? 10-12 ఛానల్స్ని. ద ఎక్స్ట్రా కెపాసిటీ ఈస్ పర్టిక్యులర్ బెనిఫిట్ ఫర్ ఆపరేటర్స్ దట్ సప్లై ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ వాయిస్ టెలిఫోనీ యాజ్ వెల్ యాజ్ కేబుల్ టీవీ. ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి అంటే ఇంటర్నెట్ యాక్సెస్, వాయిస్ టెలిఫోన్ అలాగే కేబుల్ టీవీ అన్నమాట. ఆపరేటర్స్ కెన్ డౌన్లోడ్ వెరీ పాపులర్ మూవీస్ ఇన్ అడ్వాన్స్ టు ఆల్ సెట్టాప్ బాక్సెస్. ఆపరేటర్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే పాపులర్ మూవీస్ని అడ్వాన్స్గా దాంట్లో లోడ్ చేసేస్తారన్నమాట. కానీ అవి ఎవరు చూడవచ్చు అంటే ఓన్లీ ప్లే దేర్ ఫర్ ఎలిజిబుల్ సబ్స్క్రైబర్స్. ఎలిజిబుల్ అయిన సబ్స్క్రైబర్ మాత్రమే చూడటానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వీడియో ఆన్ డిమాండ్. ఇన్ ది సబ్స్క్రైబర్ ఆర్డర్ ఫ్రమ్ 100 ఆఫ్ మూవీస్ దే కెన్ సెలెక్ట్ ద టైమ్ దట్ ద మూవీ విల్ బీ ప్లేడ్. ఇసుక సబ్స్క్రైబర్లు ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట, మూవీస్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనకి వీలైన టైంలో చూసేటట్టు మూవీస్ని ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియో ఆన్ డిమాండ్ మనం చేయాలి అంటే కంపల్సరీగా ఏముండాలి అంటే డిజిటల్ కేబుల్ టీవీ అనేది ఉండాలి. వీడియో ఆన్ డిమాండ్ హ్యాస్ నాట్ బీన్ గ్రేట్లీ డిప్లాయిడ్. ద మేజర్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ మూవీస్. వీడియో ఆన్ డిమాండ్ అనేది పాపులర్ అవ్వలేదు. ఎందువల్ల అంటే మన చాలా ఛానల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మూవీస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇది ఎక్కువ అంతగా పాపులర్ అవ్వలేదన్నమాట. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు క్యారీ వీడియో ఆన్ డిమాండ్. అలాగే ఇక్కడ ఏముండాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. అది లేకపోవడం వల్ల ఈ వీడియో అనే డిమాండ్ అనేది ఎక్కువగా పాపులర్ అవ్వలేదన్నమాట. దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ది సెట్ ఆఫ్ బాక్సెస్, వీడియో ఆన్ డిమాండ్ అండ్ డిజిటల్ కేబుల్ టీవీ. థ్యాంక్ యూ.